హలో సర్పంచ్ సాబ్, నా జిమ్ గురించి అందరికి తెలవాలని ఒక వీడియో తీసి పంపించిన, అది నువ్వు మన ఊరు గ్రూప్ లో వేయాలి. పొద్దుగానే ఊరంతా సాటింపేసిన కదా. ఆ చేయించినావు గానీ దాని లెక్క దానికే ఉంటుంది, దీని లెక్క దీనికే ఉంటది. నువ్వైతే చెయ్యరాదువే, నీ చేతుల మీదకి వెళ్ళి పంపితే ఇంకో నలుగురు ఎక్కువ చూస్తారు. సరే సరేది, ఓకే థ్యాంక్స్. A few minutes later. Hey, గిరాకత్తంది. Hey, జిమ్ కావాలి. అదేదో నీ పిల్లని అడిగినట్టు అడుగుతానో కదా. అంటే నాకు పిల్లం లేదు తమ్మి. నీకు పిల్లలు లేకపోతే నన్ను నీ పిల్లం అనుకుంటానవా? నీ అసంటోడే ఉంచుకున్నది నీళ్ళు పోసుకోకపోతే కట్టుకున్నదాని దగ్గరకి కారణం ఏందని అడిగిందట. కట్టుకున్నదాని దగ్గరకి కారణం ఏందని అడిగిందట. అసలు నీకేం కావాలో చెప్పు. ఐబిక్ వాటరు, సెమ్ నిండా వాటరు. అడుగు, ఇంక అడుగు. తినడానికి కంచం, పండటానికి మంచం. అడుగు, నీదేం పోతుంది అడుగు. కోపానికి ఎందుకు అత్తున్నావు? అడుగుమన్నది నువ్వే కదా. అడుగు అంటే నువ్వు వీడికి ఎందుకు వచ్చినావో అదే అడగాలి. నువ్వు కండలు పెంచడానికి వచ్చినావో, కళ్ళు కుండలు దుకాణానికి వచ్చినావో తెలుసుకోకుండా ఏది పడితే అదే అడుగుతావు, కోపం రాదా? మరి చెప్పు, నీకు ఫిట్ బాడీ కావన్నా, సిక్స్ ప్యాక్ బాడీ కావన్నా? నాకు పీటు బాడీ కావాలి, నాకు పీటు బాడీ కావాలి. అది ఫీటు అరఫీటు కాదురా, ఫిట్ బాడీ. నడవట్టాడు తలకాయ తాటి పండు, బొత్త గుమ్మడి పండు. ఈ నేలెక్క చూసిన మనిషి లెక్క లేడుగా. ఎవరైనా నంటామంటున్నావు సారానా? గట్టిగా దుమ్మితే గదం దూరంలో పడతాడు, ఈయనకి పకర్ బాగానే ఉన్నది. హలో, ఈ దుకాణం సావుకారాడే? సావుకారా? మీ అమ్మ పప్పు కొనుకరమ్మని దుకాణానికి ఇట్లా పంపిందా? తలకాయ పంచాయతీలో ఏం మాట్లాడుతున్నావు? మరి నువ్వేం మాట్లాడుతున్నావు? ఈడ సావుకారులు మోతవారులు ఉండరు, ఓనర్ ఉంటాడు, ట్రైనర్ ఉంటాడు, ఆ రెండు నేనే. ఏంది నువ్వా? అబ్బా, ఎవడెవడో పనికల్లాడు అవుతుండు, నేను తప్ప. అరే నువ్వు మాటలు మంచిగా రానీరా, పెయ్యి దగ్గర పెట్టుకో. అసలే నేను మొన్ననే జైలుకు వచ్చిన. జైలుకా? జైలుకి ఎందుకు వచ్చినా? కూరల కారం ఎక్కువ వేసిందని నా పిల్లలు అటెంప్ట్ మర్డర్ కింద కేసు పెట్టింది. అవా, నీకన్నా నేనే నయంగారా? ఈ చలికాలంలో మా ఊరోళ్ళందరినీ గజ్జ గజ్జ అనిపించిన. నువ్వు అనిపించినవా? గట్లెట్లా? రాత్రికి రాత్రి అందరు గరం కొట్లెత్తుకపోయినా, రాత్రికి రాత్రి అందరు గరం కొట్లెత్తుకపోయినా. ఇంకొకసారి గిసొంటి మాటలు మాట్లాడితే ఎక్కడ పడిపెట్టానో అక్కడ పడిపెడతా. రే, మనిషికి మర్యాద ఇచ్చి నేర్చుకో, నా గురించి తక్కువ అంచనా ఎత్తున్నావు. నేను లేకపోతే చుట్టుపక్కల ఊర్లలో బ్యాంకులు నడవే ఎరికేనా? బ్యాంకులు నడవయా? ఏం చేస్తావురా నువ్వు? పవర్ బ్యాంకులు రిపేర్ చేస్తా, పవర్ బ్యాంకులు రిపేర్ చేస్తా. హాయ్ ఫ్రెండ్స్, మన దాంట్లో చాలా మంది పబ్జీ, ఫ్రీ ఫైర్ ఆడుతుంటారు. వాటి వల్ల ఒక్క రూపాయి కూడా లాభం ఉండదు. మళ్ళీ ఉల్టా మనమే పైసలు పెట్టి గన్స్ సూట్స్ కొనుక్కోవాలి. గేమ్స్ ఆడి మనం పైసలు ఎట్లా సంపాదించాలో నేను చెప్పి, దీంట్లో 10 రూపాయల నుంచి కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. ఇది నా సెకండ్ ఇన్కమ్ సోర్సు. మీరు కనుక ఈ యాప్ను మొదటిసారి ఉపయోగించినట్టయితే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చిన ఆ లింక్ ఓపెన్ చేసి మీ ఫోన్ నెంబర్ బైండ్ చేసినట్టయితే 41 రూపాయల బోనస్ యాడ్ అవుతుంది. ఫస్ట్ మీరు 500 రూపాయలు రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది, పేటీఎంతో కూడా చేసుకోవచ్చు. ఆ తర్వాత మనీ ఎర్నింగ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు గేమ్ ఎట్లా ఆడానంటే, నేను 10 రూపీస్ డ్రాగన్ మీద బెట్ పెట్టిన, చూద్దాం ఏం జరుగుద్దో. టైగర్ గెలిచింది, నేను 10 రూపీస్ లాస్ అయినా. ఈసారి నేను డ్రాగన్ మీద బెట్ వేయాలనుకున్న 3 టైమ్స్ ఎక్కువ, సో వేసినా ఏం జరుగుద్దో చూద్దాం. ఎస్, డ్రాగన్ గెలిచింది, నాకు వెంటనే 60 రూపీస్ వచ్చినాయి. ఇప్పుడు నేను టైగర్ మీద 10 రూపీస్ బెట్ వేయబోతున్నాను, చూద్దాం ఏం జరుగుద్దో. బెట్ వేసిన, డ్రాగన్ గెలిచింది, నా 10 రూపీస్ లాస్ అయింది. ఓకే, నో ప్రాబ్లం. సో ఇప్పుడైతే టైగర్ మీద 3 టైమ్స్ ఎక్కువ 90 రూపీస్ పెడదాం అనుకుంటున్నాను, ఏం జరుగుద్దో చూద్దాం. బెట్ పెట్టిన, ఎస్ టైగర్ గెలిచింది, సో నాకు 3x అమౌంట్ వచ్చేసింది. ఇక్కడ చూడొచ్చు 10 మినిట్స్లో 500 నుంచి నాకు 600 అమౌంట్ వచ్చింది. నాకు వచ్చిన 1100 రూపాయల అమౌంట్ని పేటీఎం ద్వారా నా అకౌంట్కి యాడ్ చేసుకుంటున్నా. సో నేను ఆడి గెలిచిన మనీ అంతా మీరు చూడొచ్చు ఒకసారి. ఇంకా లేట్ ఎందుకు, డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చిన ఆ లింక్ ఓపెన్ చేసి మీ ఫోన్ నెంబర్ యాడ్ చేసుకున్నట్టయితే 41 రూపాయల బోనస్ మీకు వస్తుంది.
హలో ఆ సురక్క, నేను ఈ ఊళ్ళే మొక్కన వచ్చిన, జరాగా ఇంటి మొక్కన చూడు, కుక్కలకి ఇట్లా రాగిట్లా, సరేనా? ఆ సరే అక్క. హే సూటు బూటు, ఐ లైక్ సూట్ మంచం లేకుండా నేనే ఎదుర్కొంటా. అదట వినువేనేడా? ఆ నేనే నేనే. కరాట మంచి నేర్పుతావు మరి? కరాటనా? నీకన్నా ముందుగా వచ్చినోళ్ళే నయం గారా? ఇది కరాట కాదు, జిమ్ము జిమ్ము. ఆగదే జిమ్మో గమ్మో. ఏ రైతేంది తలకేవల కొట్టుకోవడానికి? అయితే కానీ ముచ్చటైంది. ఇగో నా బొత్త ఆడగోలు ముందడ కచ్చిపాడైంది ఆడోళ్ళకి వచ్చినట్టు. అంటే నువ్వు మొగోనువా? అంటే నువ్వు మొగోనువా? ఓ స్నీ తలపండి వాళ్ళగా, ఇంద్ర పడుకో గంత మాట పెట్టు, పాదశప్ప అందుకొని ముఖమంతా దూడుతా, నీ తండ్రికి నా ఎరుగుతే. ఆగాగు, ఏదో బుద్ధి తక్కువన్నా. పట్టిగా పండుకున్న గాడిని లేపితాన్నిచ్చుకున్నట్టయింది. ఓ గులుగుడు, నీ గులుగుడు తర్వాత గానీ అసలు జిమ్ అంటే ఏంటిదన్నట్టు ఏం చేయాలిడా? బలిమీటికి బరువులు లేవట్టాలే, దెబ్బకు పోయేంత చెమటలు ఉట్టాలి, అట్లా ఏదైనా సన్నగైతే. ఈ బరువులు లేవట్టకుండా అలకగా మనిషి అలకగా ఏంటి లేవా? ఒక్కటి ఉన్నది. ఏంటిది? మూడు పూటలు బో పని చేసి మూలకు వండుడే. మళ్ళీ మళ్ళీ నీది మందుకు పని చేస్తుందిరా అంటే సింతసేట్ ఎక్కి సిమ్మిచ్చి పోసిండట. అంటే సింతసేట్ ఎక్కి సిమ్మిచ్చి పోసిండట. ఏంటిది? నీళ్ళు నీళ్ళు. ఏ ఊకరా పిల్లగా, నా పోరంతో నేంద్రా. నేనేమన్నా ఇన్ని రేపు ఎత్తున్నారా? ఈ పోరంతో ఏంది, కావాలంటే దమ్ముంటే నా దగ్గర అన్నట్టు మాట్లాడబడుతుంది. నీకు దండం పెడతా ప్లీజ్, నువ్వేం మాట్లాడకు. అంటే ఏందన్నట్టు, నాకు ఇప్పుడు నువ్వు కరాట నేర్పుతావా నేర్పవా? ఏ ఇది కరాట దుకాణం కాదురా, జిమ్ము జిమ్ము జిమ్మురా. జిమ్మో గారిది గమ్మో, అసరికి ఏసరిలేదురా మొగడా అంటే పెసరవప్పు తెచ్చండే పెండ్లమా అన్నాడట నీ అసుంటోడి. అంత మంచిగానే ఉన్నది కానీ ఇక మాట కాన్నవే అయిందా నీకు? ఏ నువ్వు సప్పుడు ఎత్తలేవేంద్రా, నాకు నేర్పుతావా నేర్పవా? నేర్పుతా నేర్పుతా, ఇవా అడు అక్కడికి తీసుకో నేర్పుతా పో. ఏంద్రావారి, నన్ను అట్లా చూస్తున్నావు, నన్ను చూస్తే ఏమనిపిస్తుందిరా? ఏనుగుని మింగిన ఏలియన్ లెక్కున్నావు, నిన్ను చూస్తే నాకేమనిపించి పాడైతుంది, నిన్ను చూస్తే నాకేమనిపించి పాడైతుంది. అరే నేను అంత దొడ్డున్నానారా? మా ఊర్లో నేనే స్లిమ్ పిల్ల, మా ఊర్లో నేనే స్లిమ్ పిల్ల. అమ్మ బాబాయ్, నువ్వు స్లిమ్ పిల్ల అయితే మరి ఆడు శ్రీకేశన్ ఐస్ క్రీమ్ పుల్ల. మాట మాట్లాడితే కొంచెం అన్న అనిపించాలి మనిషికి. అరే ఎక్కువ మాట్లాడకు, సంకలే శక్తితా, సంకలే శక్తితా. ఇలాంటి దండాలు చుట్టం కంటే అదే బెటర్. అంత మాట అనుకు, నీ దండం పెడతా, నువ్వు నాకు ఫీజు చేయకుంటావా? నేను నీ నట్టుకునే సన్నం చెప్తా. అరే వాడుకావు, నేను ఇవరకే సన్నగున్నా అంటే ఇంకా సన్నం చెప్తావా? నేను దొడ్డు కావాలి, నేను దొడ్డు కావాలి. చేత చేత, నేను ఇంకా దొడ్డే చేత పో. ఏమైంది బుజ్జి, ఏమో ఎనుకలు ఆడుతాను, ఏమైనా పోయిందా? ఇక్కడెక్కడ నువ్వు జిమ్ నేర్పుతారట, ఏడున్నది అది? కాళ్ళు నదిరితలే వానే పోరి, ఇదిగా జిమ్. అయ్యో ఇదేనా? నీ పేరేం పేరు, నిన్ను ఎప్పుడు ఇరేవులా? ఏంద్రా పడుకో, మీద మీదకి వస్తాను. నీకు అక్కజల్ లేరా? లేరు, మేమిద్దరం మొగలే. అయితే నువ్వేం రంది పడుకు, ఈ రాకెట్ల పండక్కి నీకు రాఖీ కడతా. ఏం ఆడాలో మీ ఆడాలి, రాకెట్ల పండుగకు రాఖీ కట్టడానికి ఇవ్వలేరంటే నేను కడతా అంటారు, కానీ లవర్ డే రోజు నీకు లవర్ లేదు, నేను అత్త పని అయితే ఇవ్వతాను అంటారా? అదే మీ కోపానికి రాక ఆగు, అందరూ లైన్ నిల్చో ఆడవ. రెడీ అందరం వన్ టూ త్రీ ఫోర్ కంటిన్యూ చేయరి, వన్ టూ త్రీ ఫోర్. అదేందిరా వారి, బరువులు ఎత్తుడన్నావు, బాంబులు వేసుడన్నావు, అదేందో షేపిత్తానికి అడక్కలాటలు అడిపిస్తున్నావు. ఓ నలుగుట్ల పాడుకో, తగ్గకుండు ఇల్లు గాలి ఇరక్కేడితే సుట్ట గాలి సూరక్కేడిచిందట అన్నా. చి అక్క, చి చి
ఇవో అక్కన బరువు లేతేమంగటి ఇవన్నీ చేయాలి, లేకుంటే ఎక్కడ పడితే అక్కనే పట్టుకుంటాయి. అవి పట్టుకుంటే ఇడిచిపెట్టాను నేను మా చెప్తా, గానీ నువ్వైతే నేర్పు మొదగాలు. ఇంకొకటి ఆకర్ది ఉన్నది, అది అయిపోయాక ఏది పడితే అది ఎత్తుకోపోవచ్చు. అందరు రెడీయా, 1 2 3 అని చెప్తా, అవి అక్కడ దాకా పోయి చెప్పని ఇక్కడికి రావాలి. అబ్బా నువ్వు కన్ను మూసుకో, నువ్వేమో నిలబడి వెనక ముందు అడుగుతావు, మేమేమి ఊరుకన్నా నీ అందంగాల మోకా వెనక ముందు అడుగుతానా? సరే మూసుకుంటది. ఆ అందరు ముంగడికి రారే, రెడీయా, 1 2 3 ఉరకాలే ఉరకాలే ఉరకాలే, తొందర రావాలి. ఆ మరాలి ఇటు మరాలి. అటో ఇటు రమ్మంటే అటే పీకిరేంది? మీ గ్రామంలోకి పాత ఇనుప సామాన్ బండి వచ్చింది. మీ ఇంట్లో పనికి రాని పాత ఇనుప సామాన్లు, ఖరాబైన ఇనుప సామాన్లు, పాత నాగళ్ళు, ఇరిగిన ఇరుసులు, ఖరాబైన కడాయిలు, కర్రలు, పలికిన పైపులు, ఖరాబైన కూలర్లు, ఖరాబైన సైకిళ్ళు, కాలిపోయిన వైర్లు. ఊరిని యొక్క జిమ్ నేర్చుకుంటానికి వచ్చింది ఇనుప సామాన్ దొంగల. పనికి రాని ఫ్యాన్లు ఒకటి కాదు రెండు కాదు, మీ ఇంట్లో పనికి రాని అన్ని రకాల పాత సామాన్లు మా బండి వద్ద కొనబడుతుంది. మా బండి వద్ద